गुड मॉर्निंग फ्रेंड्स एपीएसएसडीसी आंध्र प्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉर्पोरेशन एपीएसएसडीसी नुंची उद्योग भर्ती की नाग नोटिफिकेशन वेल्लबड्डाई अर्हत वच्चेसी आईटीआई इंटर डिप्लोमा डिग्री मरियु पीजी ओके फ्रेंड्स ఒకసారి ఇప్పుడు మనం వివరాలకు వెళ్దాం सो फ्रेंड्स వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే కాకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం వివరాలకు వెళ్దాం फ्रेंड्स ఒకసారి చూడండి బిఎఫ్ఎస్ఐ నుంచి నోటిఫికేషన్ వెలుపడింది కంపెనీ నేమ్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ తర్వాత లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత జాబ్ రోల్స్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్షిప్ రూరల్ రిటైల్ ఆ తర్వాత లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ అన్నమాట సో సేల్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అడిగారు ఆ తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో సాలరీ వచ్చేసి 9000 వరకు ఆఫర్ చేస్తున్నారు లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సాలరీ వచ్చేసి 10000 వరకు ఆఫర్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ వరకు ఉండాలి అయితే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేల్ మరియు ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీలో వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అంతే కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మొత్తం పొజిషన్స్ 30 ఖాళీలు ఉంటే లార్జ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 209 ఖాళీలు ఉన్నాయి అన్నమాట జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఏపీ ఏపీలో ఎక్కడైనా ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 27 ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి ఇక్కడ యుఆర్ఎల్ ఇచ్చారు సో ఇందులో మనం రిజిస్టర్ అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ అల్స్టామ్ ఓకే ఫ్రెండ్స్ సో జాబ్ రోల్ వచ్చేసి ట్రైనీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఓన్లీ ఓకే సో 2019లో పాస్ అవుట్ అయిన వాళ్ళని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉండాలి శాలరీ వచ్చేసి పర్ యానం 2.5 లాక్స్ ప్లస్ బోనస్ 50,000 వరకు అంటున్నారు వేకెన్సీస్ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అయితే వీరికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్ అనేది ఉంటుంది 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది ఆ తర్వాత హెచ్ఆర్ఓని ఉంటుంది అనమాట వర్క్ లొకేషన్ వచ్చేసి అల్స్టామ్ శ్రీ సిటీ ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 25 సెప్టెంబర్ 2020 ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు ఈ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో క్లయింట్ నేమ్ వచ్చేసి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ జాబ్ రోల్ వచ్చేసి స్టాఫ్ నర్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ అని అడుగుతున్నారు శాలరీ వచ్చేసి 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది సో ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మ్యాండేటరీ స్కిల్స్ అడిగారు బిఎల్ఎస్ లేదా ఏసీఎల్ఎస్ అడుగుతున్నారు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 10 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట జాబ్ లొకేషన్ వైజాగ్ సో విశాఖపట్నంలో జాబ్ లొకేషన్ ఉంటుంది సో లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30 సో ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి ఇక్కడ లింక్ ఇచ్చారు దీంట్లో రిజిస్టర్ అయితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ సో దీని లాస్ట్ డేట్ వచ్చేసి 26 సెప్టెంబర్ అనమాట సో ఇందులో వచ్చేసి జూనియర్ ఆపరేటర్ ఆ తర్వాత వచ్చేసి జూనియర్ సూపర్వైజర్ ఆ తర్వాత జూనియర్ కెమిస్ట్ అనే 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో జూనియర్ ఆపరేటర్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ బిఎస్సీ కెమిస్ట్రీ బీకామ్ బిఏ డిప్లొమా మెకానికల్ సరిపోతుంది ఎలిజిబిలిటీ వచ్చేసి 2015 నుంచి 2019 వరకు పాస్ అవుట్ ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలన్నమాట తర్వాత శాలరీ వచ్చేసి 1.56 పర్ యానం ప్లస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి ఆ తర్వాత క్యాంటీన్ ట్రావెల్ ఫెసిలిటీ ఇయర్లీ బోనస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సూపర్వైజర్ జూనియర్ సూపర్వైజర్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్ ఎలిజిబిలిటీ వచ్చేసి 2015 నుండి 2019 పాస్ అవుట్ వాళ్ళని తీసుకుంటున్నారు సో ఓన్లీ అప్రెంటిస్షిప్ 1 ఇయర్ వరకు ఉంటుంది తర్వాత స్టైఫండ్ వచ్చేసి 10,000 వరకు ఉంటుంది అనమాట పర్ మంత్ ఆ తర్వాత జూనియర్ కెమిస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూఏ క్యూసీ అండ్ ఆర్ఎండి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ ఎనలిటికల్ కెమిస్ట్రీ బీఫార్మసీ సో వీళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేసి 2017 నుండి 2019 పాస్ అవుట్ తీసుకుంటున్నారు తర్వాత పర్ యానం వచ్చేసి 1.80 లక్షలు అనమాట పర్ యానం 1.8 లాక్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్అప్ చేసి తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇక్కడ చూడండి నెక్స్ట్ అని కూడా కానీ మరి వేరే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో అది ఫిల్అప్ చేస్తే మీరు రిజిస్టర్ అయిపోయినట్టు లెక్క అనమాట ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 26 లాస్ట్ డేట్ ఓకే సో అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఓకే
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.